కామారెడ్డి జిల్లా బాన్సడ పురపాలక సంఘంలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం శాసనసభ స్పీకర్ పోచారం సుమశ్రెడ్డి ఆదేశాల మేరకు అందరి ఆమోదంతో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి చెప్పారు. బాన్సడ పురపాలక సంఘంలో నలుగురు సభ్యుల నియామకం కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బాన్సడ పట్టణంలోని కంతి పోషిరాం, కనుకుంట్ల అనసూయ, బాబా తారాబాయి అనే నలుగురిని కో ఆప్షన్ సభ్యులుగా అందరి ఆమోదంతో ప్రకటించినట్టు కృష్ణారెడ్డి వెలువరించారు. ఈ నలుగురితో కో ఆప్షన్ సభ్యులుగా నామినేషన్ వేస్తామని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ ఆప్షన్ మెంబర్స్ నలుగురిని నామినేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆల్రెడీ ఇంతకుముందే మున్సిపల్ ఆఫీస్కు లెటర్స్ కూడా వచ్చాయి. నోటిఫికేషన్ కూడా మొన్న మండే నాడు మున్సిపాలిటీ వారు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీని విషయంలో మా అధిష్టాన నాయకులైనటువంటి మన గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి, గౌరవ శాసనసభ స్పీకర్ గారి ఆదేశానుసారం, మరియు అట్లాగే మా ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ భాస్కర్ రెడ్డి గారి ఆదేశానుసారం కొన్ని పేర్లు చెప్పమని వాళ్ళు చెప్పారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. వీళ్ళు ఆక్సిడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఆశిస్తున్నారని చెప్పి దాంట్లో నుంచి మా సలహాలు కూడా తీసుకొని నాలుగు వేలు ఖరారు చేయడం జరిగింది. ఆ నాలుగు వేలు ఏమంటే ఓసీలో రెండు, ఒకటి మహిళ, ఒకటి జనరల్. ఓసీ జనరల్ కంటి పోషిరాం ఎస్సీ, ఆయన గతంలో 81 నుంచి 85 వరకు వార్డు మెంబర్గా పనిచేశారు. అట్లాగే ఓసీ మహిళ నుండి కూడా మాజీ వార్డు మెంబర్ కావాలని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఓసీ మహిళ కింద కనుకుట్ల రాజు భార్య అనసూయ, ఆమె కూడా మొన్ననే వార్డు మెంబర్, మొన్నటి వార్డు మెంబర్ అంటే వాణి మిట్టల్ పీరియడ్లో ఆమె కూడా వార్డు మెంబర్గా పనిచేసింది కాబట్టి ఆమెను నియమించడం జరిగింది. అట్లాగే మైనార్టీ నుండి కూడా రెండు పోస్టులు ఉన్నాయి. మైనార్టీ నుండి బాబా గారిని ఓపెన్ మెంబర్ గారిని ఇంతకుముందు ఉప సర్పంచ్ చేశారు, ఆయన నియమించడం జరిగింది. అట్లాగే మైనార్టీ మహిళ నుండి ఈ క్రిస్టియన్ సోదరులైనటువంటి తారా గారికి, తారాబాయి గారికి ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు పేర్లు మా అధిష్టానం చెప్పడం మరియు మేమందరం కూర్చొని మాట్లాడి ఈ నాలుగు పేర్లు డిక్లేర్ చేయడం జరిగింది.